అయ్యో అందమైన కేరళకి ఎందుకు ఎప్పుడు సర్వనాశనం చేసే ఫ్లడ్సు సైక్లోన్సు ఫ్లాష్ ఫ్లడ్స్ క్లౌడ్ బస్ట్ క్లైమేట్ చేంజ్ అన్నీ కేరళకే ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి ఎందుకో తెలియదు ఆ భూమి అంత అందంగా ఉండడం దేవుడికి నచ్చలేదో లేకపోతే మనుషులకే నచ్చలేదో తెలియదు ఎప్పుడు ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి అదే ఫ్లడ్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి ఎయిటీన్త్ ఆఫ్ అక్టోబర్ సెవెంటీన్త్ ఆఫ్ అక్టోబర్ సిక్స్టీన్త్ ఆఫ్ అక్టోబర్ సిక్స్టీన్ సెవెంటీన్ భయంకరమైన వర్షాలు పడ్డం వల్ల ఎయిటీన్త్ ఆఫ్ అక్టోబర్ భయంకరమైన ఫ్లడ్స్ వచ్చి ఆల్మోస్ట్ ఈ రోజుకి ఇరవై మూడు మంది చనిపోయారు ఈ కౌంట్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు దేవుడి వల్ల ఇది పెరగకూడదని కోరుకుంటున్నాను అసలు క్లైమేట్ చేంజ్ ఎందుకు కేరళనే ఎప్పుడు 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 అటాక్ చేస్తూ ఉంటుంది ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువ కేరళలోనే ఉంటాయి ఎందుకంటే అవి ఎత్తైన ప్రదేశము అందు అందులో పాటు అక్కడ ఉండే వెస్టర్న్ ఘాట్స్ కొంచెం వల్లటైల్గా ఉంటాయి ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి కేరళలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి అంటే వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ తమిళనాడులో ఉన్నాయి ఈస్టర్న్ పార్ట్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి తమిళనాడుకి అలాగే గోవాలో ఉన్నాయి కర్ణాటక మెంగళూరు ప్రాంతాల్లో ఉన్నాయి కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడే ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి అంటే అక్కడ డిఫారెస్టేషన్ ఎక్కువగా ఉంటుంది అందులో పాటు వర్షం ఎక్కువగా పడుతుంటాయి ఈ వీడియో చూడండి నిన్న తీసిన వీడియో ఫ్లడ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఆ వాటర్ యొక్క ఎరే ఎరోషన్ ఎంత హైగా ఉంటుందంటే ఇల్లు ఇల్లు ఇల్లే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అంటే ఆ వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ ఇల్లు లే కొట్టుకుపోతున్నాయి చూడండి సీరిస్ ఎంత భయంకరంగా ఉందో ఇది ఒక ఇమేజ్ మాత్రమే ఒక వీడియో మాత్రమే ఇలాంటివి ఎన్నో జరిగాయి కేరళలో ఇది చూడండి మొత్తం ఫ్లడ్ ఏరియా మనకు అల్యువేల్ సాయిల్ని మించి ఊర్లలోకి వచ్చేసింది బస్సులు ట్రైన్లు అన్ని అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎందుకు ఇదంతా ఇంత భయంకరమైన ఫ్లడ్ ఎందుకు వచ్చింది అంటే ఫ్లాష్ ఫ్లాట్స్ క్లౌడ్ బస్ట్ క్లౌడ్కి బొక్క పడినట్టు ఏదో ప్ర బాణదేవుడికి కోపం వచ్చి ఈ అందరినీ చూడలేకో లేకపోతే ఏమో తెలియదు అంటు అంటే ఇదేదో క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు ఎందుకు ఈ క్లౌడ్ బస్ట్ వచ్చింది అనేది మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకోసం అన్ అకాడమీకి టూ నైన్ టెన్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ర్యాంక్స్తో పాటు వన్ సెవెంటీ ప్లస్ ర్యాంక్స్ వచ్చాయి అకాడమీలో మీరు డౌట్ క్లియరింగ్ సెషన్ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ కూడా పొందవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షనల్ డిస్కౌంట్ అండ్ టెన్ పర్సెంట్ రిఫరల్ కోడ్ వి దినేష్ టెన్ ద్వారా మారిన ఈ ప్రైజెస్ని మీరు చూడండి ప్రైజెస్ అన్ని తగ్గిపోయాయి అండ్ అలాగే టెస్ట్ సిరీస్ కాంబో కూడా ఉంటుంది మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఉంటుంది ఇది అలాగే త్రీ మంత్స్ కోర్స్ కూడా ఉంటుంది టెన్ పర్సెంట్ ఆప్షనల్కి టెన్ పర్సెంట్ రిఫరల్ కోడ్ వి దినేష్ టెన్ వాడితే ట్వంటీ ఎయిట్ థౌసండ్కి మీకు త్రీ మంత్స్ కోర్స్ లభిస్తుంది ఆప్షనల్స్ జాగ్రఫీ హిస్టరీ ఆంథ్రోపాలజీ మ్యాథమెటిక్స్ అలా చాలా ఆప్షనల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ స్టార్ట్ అవుతాయి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అలాగే సెవెన్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ లాగా మెయి ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్ బ్యాచెస్ లాగా అలాగే అన్ని సబ్జెక్ట్స్ని ట్వంటీ టూ అటెంప్ట్ కోసం టూ ఇయర్ కోర్సెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ క్రాష్ కోర్స్ని కూడా మీకు అందిస్తుంది ఎన్సీఆర్టీ ఇంటర్నల్ సెక్యూరిటీ వరకు అన్ని ఆర్ట్ అండ్ కల్చర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ జియోగ్రఫీ అన్ని కోర్సెస్ మీకు లైవ్ మెంటరింగ్ ప్రోగ్రామ్ ద్వారా జీరో ఇంట్రెస్ట్ రేటు జీరో ప్రాసెసింగ్ ఫీ అండ్ మినిమల్ పేపర్ వర్క్తో వి దినేష్ టెన్ కోడ్ అప్లై చేస్తే మీకు లభిస్తుంది ఈ క్లౌడ్ బస్ట్ ఒక్కసారిగా ఎక్కడైనా సరే ఈక్వెటోరియల్ ఏరియాస్కి దగ్గరగా ఉన్న చోట మనకు ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటే మనకు క్లౌడ్ ఫార్మేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది క్లౌడ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ క్లౌడ్ అలా 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 మూవ్ అవుతూ మూవ్ అవుతూ కొండకి ఎక్కడైతే ఢీకొనే ప్రదేశం ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో మనకు క్లౌడ్ బస్ట్ జరుగుతూ ఉంటుంది ఎక్కువ దాన్ని ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని కూడా అంటాం ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ దగ్గర క్లౌడ్ బస్ట్ ఎక్కువగా జరుగుతుంది కానీ ఎందుకు అక్కడే జరుగుతుంది అంటే దానికి ఎవరూ చెప్పలేము ఎవరూ ఆన్సర్ చెప్పలేం ఆ ఆన్సర్ అయితే ఈ పాటికి కేరళ ఫ్లడ్ని ఆపేవాళ్ళం కదా ముందుగానే ఇక్కడ క్లౌడ్ బస్ట్ జరుగుతుందంట అందుకోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిడిఆర్ఎఫ్ అలా రకరకాల కాంపాక్ట్ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ అందరూ కలిసి ముందే క్లౌడ్ బస్ట్ ఇక్కడ జరుగుతుంది ఇది ఫలానా ఫ్యాక్టర్ అని తెలిసి ఆపేవాళ్ళు కదా తెలియదు మనకు క్లౌడ్ బస్ట్ ఆ రోజే అక్కడే ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ సైక్లోన్ ఓకే కానీ తర్వాత వచ్చిన సైక్లోన్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోండి కేరళలో సైక్లోన్స్ ఎందుకు ముదురుతున్నాయి అంటే అక్కడ డిఫారెస్టేషన్ చూడండి ఎనిమిది వందల పర్సెంట్ యావరేజ్ రైన్ఫాల్ రెండు రోజుల్లో పడింది ఈ నెలలో పోల్చుకుంటే పోయి నెలలతో పోల్చుకుంటే రెండు వందల పర్సెంట్ యావరేజ్ రైన్ఫాల్ మంత్లీ యావరేజ్గా ఉంది అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎక్కువ మంది చనిపోవడానికి కూడా కారణము మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకు ఫ్లడ్ లెవెల్ ఉంటుంది గ్రీన్ అంటే ఏమీ కాలే ఏమీ కాలేదు అంతా ఓకే ఎల్లో అంటే ఫ్లడ్ లెవెల్ వన్ ఆరెంజ్ అంటే ఫ్లడ్ లెవెల్ టూ రెడ్ అంటే ఫ్లడ్ లెవెల్ త్రీ ఫ్లడ్ లెవెల్ వన్ అంటే అలర్ట్ అందరూ జరగబోతుంది చెడు రాబోతుంది అలర్ట్గా ఉండండి హై ప్రాబబిలిటీ ఆఫ్ ఫ్లడ్ ఆఖరికి నిన్న రాత్రి వరకు కూడా ఈరోజు మార్నింగ్ వరకు అంటే ఎయిటీన్త్ ఆఫ్ అక్టోబర్ మార్నింగ్ వరకు కూడా అందరికీ అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒక డిస్ట్రిక్ట్ తప్ప అన్ని ఆరెంజ్ లెవెల్లే ఇచ్చారు అంటే ఎల్లో లెవెల్లో ఆరెంజ్ లెవెల్లే ఇచ్చారు కానీ జరిగిన నష్టం రెడ్కి మించిపోయింది ఫ్లడ్ కమింగ్ ఎట్ ఎనీ టైం కాదు ఫ్లడ్ ఆల్రెడీ వచ్చేసింది వచ్చిన తర్వాత ఈ డిలే జరిగింది ఎవరిని బ్లేమ్ చేయాలి ఇక్కడ ఐఎండి పూణేనో లేకపోతే ఇంటర్నేషనల్ మెట్రాలజికల్ డిపార్ట్మెంటో బ్లేమ్ చేయడం కాదు డిఫారెస్టేషన్ సడన్ ఇంక్రీస్ ఆఫ్ క్లౌడ్ బస్ ఒక్కసారిగా ఇప్పుడు మనకు రెండు వేల పదమూడులో జరిగిన ఉత్తరాఖండ్ ఫ్లడ్ ఏ విధంగా అయితే నష్టం చేకూరుతుందో అలాగే జరుగుతుంది ఇప్పుడు మీరు చూడండి కేరళ యొక్క ఫిజికల్ ఫ్యూచర్ చూడండి మనకు పక్కన ఉన్న అరేబియన్ సీ నుంచి మనకు కేరళ మీదికి వర్షాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఆ కేరళలో ఉన్న ఈస్టర్న్ ఘాట్సు ఆ వర్షాన్ని ఆపుతూ ఉంటుంది అలా ఆపినప్పుడు మనకు క్లౌడ్ బస్ జరుగుతూ ఉంటుంది ఆ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా పాలక్కాడ్ గ్యాప్ అంటాం దాన్ని ఆ పాలక్కాడ్ నుంచి తమిళనాడుకి కూడా వర్షాలు వెళ్తూ ఉంటాయి ఇలా ఈ మలబార్ కోస్ట్ లెఫ్ట్ సైడ్ అంతా ప్లెయిన్ ఉంటుంది రైట్ సైడ్ అంతా కొండలు ఎక్కువగా ఉంటాయి ఒక్క రోజులో ఇరవై మూడు మంది చనిపోయారు జనరల్గా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు ఈ కింద కనిపిస్తున్న యారో మార్క్ ఉంది చూసారా అక్కడ కేరళ ఫ్లడ్స్ ఎక్కువగా ఉంటాయి దాన్ని మనం బెస్ట్ ఆఫ్ మాన్సూన్ అంటాం అంటే ఎప్పుడైతే మన ఇండియా మీద నుంచి ఒక గాలి బరువైన ఈస్ట్లీ జెట్ స్ట్రీమ్ వెళ్ళిపోతుందో అప్పుడు ఒక్కసారిగా ఇండియన్ ఓషన్ నుంచి వచ్చే గాలుల వల్ల జనరల్గా జూను జూలైలో మనకు కేరళలో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి ఇది సహజం దానికి సౌత్ వెస్ట్ మాన్సూన్ కారణం కానీ ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైం అంటే అక్టోబర్ అనేది ఇక వచ్చిన మాన్సూన్స్ తిరిగి వెళ్ళే టైం అనమాట కానీ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి నెల్లూరు తమిళనాడు మధురై ఈ ఈస్టర్న్ పార్ట్ చెన్నై ఈ ప్రాంతంలో వాళ్ళకి ఎక్కువ వర్షం వస్తుంది కేరళ వాళ్ళకి తక్కువ వర్షం వస్తుంది కానీ ఇప్పుడు కేరళ వాళ్ళకి వర్షం వచ్చింది అంటే అటు సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల కాదు అటు నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల కాదు సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ జూలైలో వర్షం పడాలి అప్పుడు పడింది వర్షం కాదన్న నార్త్ ఈస్ట్ మాన్సూన్ కేరళకి రాకూడదు పెద్దగా రాదు ఎఫెక్ట్ కూడా పెద్దగా ఏమండదు కానీ అతి భయంకరంగా పడింది అంటే ఇది అంతకు మించి ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ మింట్లో ఇచ్చిన ఒక ఆర్టికల్ ఏంటంటే చూడండి కేరళ కింద పిక్ పిక్చర్ కింద ఉన్న సబ్ హెడ్డింగ్ చూడండి కేరళ హ్యాస్ డైవర్టెడ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్ టోటల్ ఫారెస్ట్ ఏరియా ఫర్ అదర్ పర్పసెస్ రిమోట్ సెన్సింగ్ డేటా షోస్ మ్యాసి ఎరోషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ కేరళ కేరళలో అడవులు నరికేస్తే ఏమవుతుంది ఆ చెట్లకి ఉండే వేర్లను నరికేస్తే సాయిల్ అనేది లూజ్ అయిపోయి ఒక చిన్న వర్షం వచ్చిన ఫ్లడ్గా మారి ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంటుంది కేరళ ఫారెస్ట్ అఫీషియల్స్ బ్లేమ్ పొలిటీషియన్స్ ఫర్ మ్యాసివ్ డిఫారెస్టేషన్ ఎప్పుడు ఇది చూడండి పదైదు పదహైదు జూన్ రెండు వేల ఇరవై ఒకటి అంటే ఎప్పుడు జరిగింది కరెక్ట్గా ఒక ఐదు నెలల ముందు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అప్పుడే వార్నింగ్ చేశారు ఫారెస్ట్ అఫీషియల్స్ పొలిటీషియన్సే తప్పు అని చెప్పేసి ఇక్కడ ఏ పొలిటీషియన్ తప్పు రూలింగ్ గవర్నమెంటా పాస్ట్ గవర్నమెంటా అపోజిషన్ పార్టీ అని కాదు ఇది ఈ ఇస్ ఈస్ నాట్ ఈవెన్ ఎ వార్ బిట్వీన్ అఫీషియల్ అండ్ పొలిటిషియన్ కానీ జరుగుతుంది నష్టం జరుగుతుంది మ్యాస్ ఆఫ్ డిఫారెస్టేషన్ డ్రైవ్ టు దన్సీన్ ఇన్ ద స్టేట్స్ హావ్ డెన్యూటెడ్ డెన్యూటెడ్ చూడండి ఎంత నష్టం అయిపోయిందో డెన్యూడెడ్ ద కేరళ ఆఫ్ ఇట్స్ ఆల్రెడీ ఫ్రాజెల్ గ్రీన్ కవర్ చాలా ఫ్రాజిల్ ఎక్కువ సిస్టమ్ ఒక గాజు గ్లాస్ కన్నా అతి చాలా డెలికేట్గా ఉండదు సిస్టం సిస్టమ్ అనమాట సీనియర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫిషల్ టోల్ పాయింట్ ఇట్ ద ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఫ్రమ్ ద రిజర్వ్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ పెరిఫరీస్ ఫెరీస్ వాస్ ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీలింగ్ విత్ ప్రిజర్వేషన్ ఆఫ్ అన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇది చూడండి సెకండ్ పిరాగ్రాఫ్లో ఆల్మోస్ట్ ముప్పై ఐదు పర్సెంట్ మనకు ఫారెస్ట్ కవరు పంతొమ్మిది వందల డెబ్బైలో ఉంది కానీ ఇప్పుడు ఎంతుంది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిన ప్రకారము ఆ బుక్ నేను చదివాను అందులో ఎంతుందంటే కేవలం ఇరవై ఎనిమిది పర్సెంట్ మాత్రమే ఉంది ముప్పై ఐదు పర్సెంట్ నుంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే ఇదేదో నాలుగైదు పర్సెంటే కదా అని తక్కువ అంచనా ఏదో దాని ఇంపాక్ట్ నలభై రేట్లో ఉంటుంది నాలుగు పర్సెంట్ యొక్క ఇంపాక్ట్ జనరల్గా కేరళలో ఉండే ఫారెస్ట్ టాప్ ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇక్కడ చూడండి ఈ ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కాస్త మెల్లమెల్లగా ప్లాంటేషన్ ఫారెస్ట్గా మారిపోతుంది సెమీ ఎవర్ గ్రీన్ మాయిస్ట్ డెసిడియస్ అంటే ఆకులు రాలిపోయే ఫారెస్ట్ సెమీ ఎవర్ గ్రీన్ అటు ఆకులు రాలిపోవడానికి ఆకులు రాలిపోకుండా ఉండడానికి మధ్యలో ఉన్న ఫారెస్ట్ బంక మట్టి మీద ఎక్కువగా ఉన్న ఫారెస్ట్ డ్రైగా ఉండే ఫారెస్ట్ ముళ్ళులు ఉండే ఫారెస్ట్ ఇవన్నీ చాలా చాలా తక్కువ మేజర్గా ఉండే ఫారెస్ట్ ఏంటి వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కాకుల దూరని కారడివి చీమల దూరని చిట్టడివి అంటుంటామే అది మన కేరళ ఫారెస్ట్ అటువంటి ఫారెస్ట్ మెల్లమెల్లగా ప్లాంటేషన్ సైడ్ మారిపోతుంది అక్కడ ఉండే రబ్బర్ ప్లాంటేషన్ కోసం సో ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల నష్టం ఎలా ఉంటుందంటే మనం తేరుకోలేని నష్టం మన నెక్స్ట్ జనరేషన్స్ మనల్ని క్షమించరాని నష్టం జరుగుతుంది ఇప్పటికైనా ప్లాంటేషన్ కన్నా ముఖ్యము మనం బతికి ఉండడం బతికి ఉంటే ఇండస్ట్రీస్ని మనం మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు దయచేసి కేరళ గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఒకటి ఆలోచించాలి వాళ్ళే కాదు ప్రపంచం ఇండియా అంతా కూడా ఒకటి ఆలోచించాలి ఫారెస్ట్ని నరికేసి ఫారెస్ట్ని చంపేసి ఆ వాటితో ఆ రా మెటీరియల్తో మనం ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసి ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ని మనమే పీల్చుకొని మన లైఫ్నే తగ్గించుకొని ఏం బాగుపడతాం ఇక్కడైనా కేరళ ఫారెస్ట్ని కట్ చేయడం ఆపేయాలని పొలిటీషియన్స్ దీన్ని రియలైజ్ అయ్యి ఎప్పటికప్పుడు రీఫారెస్టేషన్ చేసి వీలైతే అఫారెస్టేషన్ చేసి మనం జరిగిన నష్టాన్ని వెనక్కి తీసుకురాల రిలీజ్ అయిన కార్బన్ని మళ్ళీ ఎనకి సీక్వెస్టేషన్ చేయలేం అట్లీస్ట్ ఉన్న ఫారెస్ట్నైనా కాపాడుకుంటే ఆ ఫారెస్ట్ మధ్యలో ఉండే ఇల్లులైనా బాగుపడతాయి అందులో ఉన్న జనమైన బతికి బయట ఇది ఒక కేరళకు ఒక్క ఆ ఇండియాకు సంబంధించింది కాదు ప్రపంచం మొత్తానికి ఒక ఇండికేటర్ థ్యాంక్ యూ